కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యాపార చట్టాలను రైతు పోరాటంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది రైతాంగ పోరాట విజయంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో విజయోత్సవ ర్యాలీ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు వ్యతిరేక వ్యాపార చట్టాలను రద్దు చేయడంపై రైతు సంఘాలు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రైతు పోరాట విజయంగా భావిస్తున్నామని వారు అన్నారు. మోడీ ఇయాల ప్రజల మద్దతు ఎంత ఉందో అర్థం చేసుకుని ఇయాల ఆయన లక్ష్మీపూర్ కేరీలో చేసినటువంటి దారుణం ఆయన మంత్రివర్గంలో ఆయన అనుచరుడు ఆయన ఆశీష్ మిశ్రా హత్య కావడం నుంచి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులకి సంఘీభావం కాకుండా మద్దతు పెరిగిందని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోపోతే బీజేపీకి సరైన దృఢపాఠం చెప్పాలి సిద్ధంగా ఉన్నారని విషయాన్ని గమనించి ఈ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు తీసుకుని వెనక్కి తీసుకున్నారు. ఈ వెనక్కి తీసుకోవడమే కదా పార్లమెంట్లో దీన్ని చట్టం చేసి విద్యుత్ సవరణ బిల్లును కూడా రద్దు చేయమని చెప్పి దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలియజేయడమే కాకుండా ఈ ఉద్యమాన్ని గల వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కానీ ప్రజల మద్దతు లేదు అని చెప్పినటువంటి మోడీ ఇప్పటికైనా తెలుసుకునే ఇవాళ ఈ ఉద్యమం వెనకాల పూర్తిగా ప్రజలందరూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా అమ్మకాలు పెట్టినటువంటి కూడా వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఇది రైతు విజయంగా భావిస్తే రైతులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటున్నట్లు త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆ చట్టాలని రద్దు చేస్తామని చెప్పేసి ఇవాళ మోడీ గారు ప్రకటించారు. అంటే రోజు సంవత్సర కాలం పాటుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటంలో ఇప్పటివరకు 700 మంది పైగా రైతులు చనిపోయారు. లక్ష్మీపూరి కేరీలో కార్లతో తొక్కించి రైతులు హత్య చేసిన ఘటనలు కూడా చూసాం. ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని అణిచివేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన కుట్రలు లేవంటే అసూయక్తి కాదు. మరి మొక్కవను తీసుకోటి రైతులు పోరాడి కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలని వెనక్కి నెట్టారు. కేంద్ర మోడీ ప్రభుత్వం అనివార్యంగా ఆ చట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించాల్సి వచ్చింది. ఇది రైతుల విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఢిల్లీ రైతాంగ పోరాటం చేసిన రైతాంగానికి ఇవాళ రైతు సంఘాల సమన్వయ కమిటీ తరఫున జేజేలు పలుకుతా ఉన్నాం, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలు పూర్తిగా రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అంతేకాకుండా కేంద్ర విద్యుత్వం బిల్లును కూడా ఉపసంహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైతులు రైతు సంఘాలు కోరుతున్న విధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తేవాలి, అలాగే రుణమాఫీ చట్టాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్.